హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ కన్ఫర్మేషన్ కోసం చాలామంది అడిగారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. సో మనకు అఫీషియల్ డేట్ అనేది ఎప్పుడైనా రావచ్చు, బట్ మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రోజే అనౌన్స్ చేశారు. బట్ ఈ ఇయర్ చూసుకుంటే 1 or 2 డేస్లో మనకి క్యాప్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ చూసుకుంటే 23 అయితే అయిపోతున్నాయి. సో మనకి కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది మనకి 24, 25 కానీ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రైడే సాటర్డేలోగా మనకి ఎప్పుడైనా కీ రెస్పాన్స్ సంబంధించి రిలీజ్ చేయొచ్చు. సో వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలో వీడియో చేస్తాను. ఆల్రెడీ టీఎస్ వాళ్ళకి కూడా చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఏపీ ఎంసెట్ వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో ప్రతిదీ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ కీ అండ్ రెస్పాన్స్ షీట్లో చూసి మీకు వచ్చిన ఆన్సర్స్ అవే అని చెప్పేసి అనుకోకండి, అంటే వచ్చిన మార్క్స్ అవే అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఉంటుంది, అండ్ అలాగే మనకి ఇక్కడ 75+25% ఉంది కాబట్టి మనకి ఇంకా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే మేము క్వాలిఫై కాదు అని చెప్పేసి మాత్రం అనుకోకండి. దానికి సంబంధించి కూడా అసలు మార్క్స్ అని ఎలా డివైడ్ చేస్తారు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకోసం అయితే చేస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి, అయితే ఖచ్చితంగా మీకు వీడియో అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్ నౌ.